చేశాం. మంచి రిపోర్ట్తో జనం బాగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద సినిమా చేశాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని డిసెంబర్ 30 రిలీజ్ చేసాం. ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇయర్ నాకు ఇచ్చే చాలా హిట్స్ వచ్చాయి. దాంట్లో లాస్ట్ ఇయర్ ఎండింగ్ కూడా హిట్ తీసుకుని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన నాగేష్ రెడ్డి గారికి అండ్ ప్రసాద్ గారికి అండ్ నరేష్ గారికి. నరేష్ గారిది ఇది నాకు 4వ మూవీ అండ్ నాగేష్ రెడ్డి గారితో రెండో మూవీ. ఫస్ట్ ఏదో రకం పెద్ద హిట్ అండ్ ఇది పెద్ద హిట్. ఈ సినిమాని హిట్ చేస్తున్నందుకు మీరందరూ ఇంకా ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాను. మిక్స్ అయ్యారు ఈ సినిమా ఇయర్ ఎండ్లో రిలీజ్ అయింది అండ్ ఐ థింక్ ఇట్ ఎండెడ్ ద ఇయర్ విత్ ద బ్యాంగ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ అండ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు చాలా ఎంజాయ్ చేశారు ఐమ్ షూర్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది అండ్ అజీష్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంట్లో దయ్య నాకేం భయం సినిమా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు హాయిగా నవ్వుకొని బయటికి వెళ్తారు. ఇదే చేసాం నేను నరేష్ కలిసి సింహశాస్త్రి సినిమాటపాక చేసాం. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్. ఎంత పెద్ద హిట్లు అంటే నరేష్ కెరీర్లో చాలా పెద్ద హిట్లని చాలా సందర్భాల్లో మీడియా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన సినిమాలే. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు అంతకన్నా నవ్వించే సినిమా తీయాలి. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నవ్వుకొని బయటికి వెళ్ళాలి. ఇంట్లో దయ్యం నాకేం భయం అంటే దయ్యం పెట్టుకొని భయపెట్టాలని నేను ఎప్పుడు అనలేదు. భయపెడతాను కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. మా యూనిట్ కూడా చెప్పలేదు. భయపెట్టడం మా ఉద్దేశం కూడా కాదు. నవ్వించడమే మా ఉద్దేశం. నవ్వించాం. ఫస్ట్ టైం నేను 14 సినిమాలు తీశాను. ఈ 14 సినిమాలో ఫస్ట్ టైం నా కెరీర్లో ఒక 10 సార్లు తెలిసిన ఫ్రెండ్స్, సినిమా చూస్తున్న తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి థియేటర్ మధ్యలో ఉండగా ఆ నవ్వులు నాకు వినిపించిన సందర్భాలు చాలా సందర్భాలు. ఈ సినిమాకి అలాంటి ఒక నిర్మాత తీసినప్పుడు ఈ సినిమాకి ఇంకా ఒక క్రేజ్ పెరగడం జరిగింది. సో ఆ క్రేజ్కి తగ్గట్టుగానే ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్టుల దగ్గర నుంచి రాజన్ ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, శకలక శంకరు, చెమ్మక్ చంద్ర, సీను, అందరూ, జయవాణి గారు, లాట్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్స్, వెరీ గుడ్ టెక్నీషియన్స్, నేను ఇంతకుముందు పనిచేశాను సాయి, రైటర్స్ అందరూ చాలా మంచి టెక్నీషియన్స్ ఇచ్చారు. కొంతమంది నాకు ఫోన్ చేసి చివరిలో క్లైమాక్స్లో ఈ సినిమా డెవిల్ రియలైజేషన్ ఉంటుంది. చాలా చాలా మంది నాకు ఆ మాట సినిమా చూసి బయటకు వచ్చి చాలా బాగుంది సార్, మాకు నిజంగా కలిసి వచ్చాయని చెప్పినప్పుడు నిజంగా మనం చేసిన ప్రయత్నం సక్సెస్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి సినిమాని. ఎస్పెషల్లీ సినిమా థియేటర్లో అద్భుతంగా నవ్వుతున్నారు, దాన్ని పాస్ చేయండి ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2017 అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఇంట్లో దయ్య నాకేం భయం, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. దాదాపు ఈ సినిమా 2014 నవంబర్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక మంచి సినిమా మంచి కట్ చేయాలని అండ్ ఏం చేయాలి అనేటప్పటికి ముందు డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు వచ్చి, అంటే మనం చేసిన రెగ్యులర్గా అవుతున్నాయండి, కొత్తగా ఏదైనా చేద్దాం, ఇప్పటివరకు మీరు చేయని సినిమా, అంటే మీ జాంటర్కు సంబంధం లేకుండా సినిమా చేద్దాం అంటే ఏ సినిమా అంటే హారర్ కామెడీ ఇప్పటివరకు చేయలేదు కదండి, ఎంచుకుంటాం, ప్రసాద్ గారు అందరూ నచ్చటం, కథ అక్కడి నుంచి అనుకుంటాం, కథ చేయటం. ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్ జర్నీ. అంటే షూటింగ్ కానివ్వండి, లేకపోతే ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ షూటింగ్ అయితే బాగా, అండ్ ఆర్పి గారు లేరు, రాజప్రసాద్ గారు, ఆయన కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరూ, చరపతిరావు గారి నుంచి చాలామంది బాగా కష్టపడి ఇష్టపడి చేశారు. అండ్ ఇవాళ సినిమా రిలీజ్ అయింది, బాగుందని చెప్తున్నారు. ముందుగా నాకు చాలా ఆనందం ఏంటంటే కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ బయర్స్కి ముందు ముందు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే డిమానిటైజేషన్ ఈ సినిమాకు మా సినిమాతోటి పాటు స్టార్ట్ అయింది. అండ్ చాలామంది భయపడ్డారు, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు వేస్తారు లేకపోతే సినిమాలని. అప్పటికే అన్ని ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు అయిపోయినాయి.
కానీ ఆ సినిమా మంచి రేట్ కోసం రిలీజ్ చేద్దాం, వెయిట్ చేద్దాం అండి. అందరూ మేమంతా పేషెంట్ ఉన్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పబ్లిసిటీ ఖర్చు పెట్టి 3 రోజులు సినిమా అనేటప్పుడు మొత్తం హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ వేసేసారు, హోర్డింగ్స్ వేసి కాల్ ఆఫ్ చేయటం. అండ్ ప్రొడ్యూసర్కి చాలా ధైర్యం ఇది కావాలి. సో ప్రసాద్ గారిని ముందుగా ఒక టేకింగ్ బోల్డ్ కాల్ ఒక మేజర్ స్టెప్ అండి. సో ఆయనకి సహకరించిన ప్రొడ్యూసర్స్ అందరు, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఇవాళ అందరూ బ్రేక్ ఇవ్వని అయింది, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. సో ఇదే పాజిటివ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి.